బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడింది. దీంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఏపీకి మరో 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 8 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది ఐఎండీ. రాజస్థాన్ నుంచి కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీంతో అటు తెలంగాణ ఇటు ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. తెలంగాణలో వర్షం ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మరో 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లంక గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆహారం, త్రాగునీరు అందించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇంకా నీటిలోనే ఉన్నాయి లంక గ్రామాల్లోని పంట పొలాలు. భారీ వర్షాలకు విజయవాడ జనజీవనం అతలాకుతలమైంది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు జనం. ఇళ్లలో నిత్యావసరాలు బురదకి కొట్టుకుపోవడంతో తినడానికి తిండి లేక బాధితులు అల్లాడుతున్నారు. వరద నీరు మొత్తం తగ్గినా ప్రభావిత కాలనీలు పూర్తిగా బురదమయంగా ఉన్నాయి. కాలనీల రోడ్లపై ఇళ్లలోకి బురద చేరడంతో శుభ్రం చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విజయవాడ నగరంలో తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో ఎడతెరిపిలు ఇవ్వడం లేదు వర్షం. లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతోంది వరద నీరు. వరద ఉధృతి తగ్గినా ఇంకా ముంపులోనే ఉంది విజయవాడ. 5 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నారు ప్రజలు. మళ్లీ వర్షం కురుస్తుండటంతో భయాందోళనలో ఉన్నారు జనం. బుడమేరుకు మళ్లీ వరద అంటూ వదంతులు పుట్టుకొస్తున్నాయి. ఈ వదంతులపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కీలక ప్రకటన చేశారు. బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవు అన్నారు. మళ్లీ వరద వస్తే ముందస్తు సమాచారం ఇస్తామని తెలిపారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిపారు కలెక్టర్. విజయవాడలో ఇవాళ నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ జరగనుంది. ప్రతి ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ వంట నూనె, కిలో కందిపప్పు, కిలో చక్కెర, కూరగాయలు పంపిణీ చేస్తారు. ఇవాళ సాయంత్రానికల్లా పూర్తిగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ఇవాళ కూడా ఆహారం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. 10 రోజుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలా బీమా కంపెనీలకు ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు. వరద విలయం నుంచి క్రమంగా కోలుకుంటోంది విజయవాడ. వరద నీళ్లు తగ్గినా ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయి పలు కాలనీలు. సింగ్ నగర్ దగ్గర వరదలోనే ఉన్నాయి వందలాది వాహనాలు. వరద ఉధృతి తగ్గటంతో నివాసాలు ఖాళీ చేసి బంధువుల ఇళ్లకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. వరద నష్టాన్ని అంచనా వేయనుంది కేంద్ర బృందం. వరద ప్రాంతాలపై మంత్రి నారాయణ సమీక్ష చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన ప్రత్యేక అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై చర్చించారు. ఎక్కడ బురద ఎక్కువగా ఉంటుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి నుంచి రోడ్లపై చెత్త, వరద నీటిని తొలగించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో చెత్త తొలగింపుకు అవసరమైన జేసీబీలు, ట్రాక్టర్లు, ఇతర సామాగ్రి ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు మంత్రి నారాయణ. భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. ఏలూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేని వర్షంతో భయం గుప్పెట్లో ఉంది ఏజెన్సీ ప్రాంతం. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు వంతెన నీట మునిగింది. వంతెన మునకతో 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి వరదతో అప్రమత్తమైన అధికారులు గొమ్ముగూడెం గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో క్లీనింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఫైర్ ఇంజన్లతో రోడ్లు, ఇళ్లను శుభ్రం చేస్తున్నారు సిబ్బంది. 30కి పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ప్రజల ఇళ్లను తామే శుభ్రం చేయిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో క్లీనింగ్, బ్లీచింగ్ కొనసాగుతోంది. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ప్రాంతాల్లోనూ బ్లీచింగ్ చేస్తున్నారు సిబ్బంది. విజయవాడలో వరద తగ్గుతున్నా బురద అలానే మిగులుతోంది. అన్ని జిల్లాల నుంచి విజయవాడకు వచ్చారు వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు. ప్రొక్లెయిన్లు, అలాగే టిప్పర్లతో వేస్టేజ్ ని తొలగిస్తున్నారు. రోడ్లపై ఉన్న బురదని ఫైర్ ఇంజన్లను ఉపయోగించి తొలగిస్తున్నారు. వారం రోజుల్లో సిటీని యథాస్థితికి తీసుకురావటమే టార్గెట్ గా పనిచేస్తున్నారు. 900 మంది శానిటేషన్ వర్కర్స్ బ్లీచింగ్ అండ్ ఫాగింగ్ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇక ప్రభుత్వం నియమించిన 63 మంది ప్రత్యేక అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
గుడిమేరు వరదలతో అల్లాడుతున్న విజయవాడలో వరద బాధితులకు బస్ సౌకర్యం కల్పించింది సర్కార్. సింగ్ నగర్ సహా వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేలా బస్సులు ప్రారంభించింది. బాధితులకు బస్సుల్లో ఉచిత ప్రయాణిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పరిసర ప్రాంత వాసులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. బుడమేరు వాగు మరోసారి ఉధృతంగా ప్రవహించడంతో ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి పెరిగితే వెలగలేరు, రాయనపాడు, కవలూరు, ఈలప్రోలు, జక్కంపూడి కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంది. అప్రమత్తమైన ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైకుల ద్వారా అనౌన్స్మెంట్ ఇస్తోంది. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద తగ్గింది. ప్రస్తుతం 191,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 202 క్యూసెక్ల నీరు కాలువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద 7 గేట్లను మూసేశారు. 48 గేట్ల ద్వారా 4 అడుగుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు 15 గేట్లను 3 అడుగులు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కృష్ణానదికి వరద తగ్గడంతో బయటపడుతున్నాయి ముంపుకు గురైన గ్రామాలు. హైదరాబాద్ లో కాస్త తెరిపిచ్చిన వర్షం మళ్లీ విజృంభిస్తోంది. నగర వ్యాప్తంగా అర్ధరాత్రి వరకు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్తో సహా సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశాయి. ఏపీలో వరదలకు ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. వరద తగ్గడంతో మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మార్చురీల దగ్గర తమవారి కోసం బంధువులు ఎదురు చూస్తున్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో చినజీఆర్ స్వామి ఆహారం, నీరు పంపిణీ చేశారు. ట్రాక్టర్పై వీధి వీధికి తిరుగుతూ బాధితులని కలుస్తూ ఆహార పొట్లాలు పంచారు. ప్రజల నిరుత్సాహానికి గురికావద్దని, త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భరోసా ఇచ్చారు. జీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా వివిధ ప్రాంతాల్లో నిత్యాన్నదానం పంపిణీని ప్రారంభించారు. బెజవాడలో మరోసారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. 5 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న బెజవాడ వాసులు మరోసారి కురిసిన భారీ వర్షంతో భయపడుతున్నారు. బుడమేరు వాగు ఉధృతి తగ్గడంతో నివాసాలు ఖాళీ చేసిన బాధితులు వర్షంలోనే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. బుడమేరు వరద గ్రామాలను వీడటం లేదు. 3 రోజులుగా కృష్ణా జిల్లాలోని కొయ్యగూరపాడు, ఆమోదాలపల్లి, వెల్దిపాడు, ఎలుకపాడు తదితర గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదలతో పాటు కొట్టుకొస్తున్న పాములు బాధితులని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎలుకపాడు గ్రామంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఖమ్మంలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇంట్లో బురదతో తిప్పలు పడుతుండగా బయట మళ్లీ వరద చేరింది. వీధుల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది చెత్త. ఇంట్లో ఉండలేక బయటకు రాలేక దీని స్థితిలో ఉన్నారు జనం. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాధితులు. వరద ప్రాంతాల్లో మంత్రులు పొంగిలేటి తుమ్మలా పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లాని నిండా ముంచేసింది పెన్గంగా బ్యాక్ వాటర్. జైనత్, బేలా, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. జైనత్, బేలా, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో జైనత్, ఉమ్రి, ఆనంద్పూర్, పెండల్ వాడలో భారీగా పంట నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో పత్తి, కంది పంట నీట మునిగింది. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వరంగల్ ఖమ్మం మధ్య రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించారు. మహబూబాబాద్ జిల్లా తాళపూసపల్లి వద్ద డబుల్ లైన్ ట్రాక్ అందుబాటులోకి వచ్చేసింది. ఇంటికన్నే కేసముద్ర మధ్య సింగిల్ లైన్ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. దీంతో యథావిధిగా నడుస్తున్నాయి రైళ్లు. ఇవాళ మరో లైన్ పునరుద్ధరించారు. మొత్తం 15 ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాక్ పనులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేసింది రైల్వే సిబ్బంది. 15 ప్రాంతాల్లో డే అండ్ నైట్ శ్రమించారు 750 మంది అధికారులు, సిబ్బంది. భారీ యంత్రాల సహాయంతో ట్రాక్ మరమ్మతులు విజయవంతంగా పూర్తి చేశారు. నిబిరామంగా శ్రమించి ట్రాక్ మరమ్మతులు చేసిన రైల్వే అధికారులు, సిబ్బందిని అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ నైట్ పాట్రోలింగ్, ట్రాక్ మెన్ అప్రమత్తత వల్లే పెను ప్రమాదం తప్పిందన్నారు రైల్వే జీఎం. హైదరాబాద్ సూరారం పిఎస్ పరిధి కైసర్ నగర్ లో అగ్ని ప్రమాదానికి గురైంది టిప్పర్. కైసర్ నగర్ వద్ద పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి కాలిపోయింది టిప్పర్. ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రధాన రహదారి పక్కనే మంటలు చెలరేగడంతో అటువైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందిగా మారింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్ కు ఇన్ఫ్లో 145,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 149,000 క్యూసెక్లుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1088 అడుగులకు చేరింది. 70 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లోకి కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 100,000 క్యూసెక్కులుగా ఉంది. 13 గేట్లు ఎత్తి 119,000 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు. ప్రస్తుత నీటిమట్టం 317 మీటర్లకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 8 టీఎంసీలుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో కేవలం 56,877 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 39,488 క్యూసెక్లుగా ఉంది. సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 587 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 305 టీఎంసీలకు చేరింది. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరింది నీటిమట్టం. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 800,000 క్యూసెక్లుగా ఉంది. ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్ద క్రమంగా పెరుగుతోంది గోదావరి వరద. స్పిల్వే ఎగువన 32 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. స్పిల్వే దిగువన 23 మీటర్ల నీటిమట్టం నమోదవుతోంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 897,000 క్యూసెక్ల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ సహా అనుచరులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల్ని అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలయ్యారు ద్వితీయ శ్రేణి నాయకులు. ముఖ్య నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగినట్టుగా భావిస్తున్నారు పోలీసులు. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరికి తరలించారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడైన సురేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మియాపూర్ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో అరెస్ట్ చేశారు. హైకోర్టు నిర్ణయం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన నందిగం సురేష్ ను హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట దగ్గర సురేష్ ను కలిశారు ఆయన భార్య బేబీలత. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు సురేష్ భార్య. మేడారం అడవుల్లో ప్రకృతి విధ్వంసంపై విచారణ కొనసాగుతుంది. సాయిల్ టెస్ట్ శాటిలైట్ సర్వే చేపట్టింది అటు విశాఖ. మేడారం తాడువాయి దగ్గర గాలి బీభత్సంతో 50,000 పైగా భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. నేలమట్టమైన వృక్షాలను పరిశీలించారు అధికారులు. ప్రమాదంపై శాస్త్రవేత్తలతో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. చెట్లు కూలిన రహస్యాన్ని ఛేదించే పని చేస్తున్నారు. ఐఎండి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టుల సాయం కోరింది. ఇప్పటికే టెస్టుల కోసం అక్కడి మట్టిని ల్యాబ్స్ కి పంపించారు. ఐఎండి ఎన్ఆర్ఎస్సీ టీమ్స్ 2 రోజుల్లో తాడ్వాయి అడవులకొచ్చి శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో అధికారులు కూల్చేశారు. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 42 ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపోయి ప్రయాణికుల మీద పట్టడంతో గతంలో పలువురికి గాయాలయ్యాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ ను గత నెల 10న కూల్చేశారు. దీంతో రాజీవ్ హైవే రోడ్ పక్కన సుల్తానాబాద్ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్రయాణికులు కూర్చోవడానికి బెంచులు కూడా లేకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశ ఆస్తి, భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయ వృత్తిదే అన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిపేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి అన్నారు పొన్నం. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా వాంపైర్ ఆఫ్ విజయనగర్, అయితే అది వర్కింగ్ టైటిల్ అని మాత్రమే చెప్పారు మేకర్స్. ఈ మూవీకి తంబా అనే పేరును ఫిక్స్ చేసినట్టుగా తెలిపారు. హంపి నేపథ్యంలో హారర్ కామెడీ మూవీగా తెరకెక్కుతోంది తంబా. ఇంకో 2 నెలల్లో షూటింగ్ స్పీడ్ అందుకుంటుందన్నారు. సరిపోదా శనివారం సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్. అన్ని రకాల బాణీల మీద స్వరకర్తకి అవగాహన ఉన్నప్పుడే సినిమా సంగీతాన్ని రక్తి కట్టించగలరని చెప్పారు. సరిపోదా శనివారంలో పాత్రలు చాలా బాగా కుదిరాయని, అందుకే సంగీతానికి మంచి స్కోప్ దక్కిందన్నారు జేక్స్.